ఒకళ్ళకి కూడా తమ గెలవగలమన్నటువంటి నమ్మకం లేని కూటమి, అది ఇక్కడ అసలు మైనస్. ఇప్పుడు 2014 అప్పుడు అనే కూటమికి ఒక అర్హత ఉంది, ఎందుకంటే అప్పుడు రాష్ట్రం విడిపోయింది, కరెక్ట్ గా లేదు కాబట్టి అందరం ఒకటే రాష్ట్రాన్ని పునరుద్ధరించుకోవాలి. ఆ రోజున పొత్తు అనేటువంటి దానికి వీళ్ళు చెప్పేదానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఓన్లీ జగన్ ని గద్దించడం అన్నటువంటి కారణం మీద కూటమి తప్పించి, లేదా రాష్ట్రం పాడైపోతుందని చెప్పేటటువంటి కూటమి తప్పించి, వీళ్ళకి వీళ్ళు గెలవగలమన్న నమ్మకం ఉంటే అసలు కూటమి ఎందుకు కడతారు? అంటే ఆ అవసరం ప్రజలకు ఉండదు కదా అంటున్నాను. అదే అనేది అటువంటిప్పుడు కూటమి ప్రయోజనాన్ని చూసి ఎంతవరకు ఇటువంటి సర్వేలను మనం శాంటిటీగా తీసుకోవాలి. అంటే సర్వేని ఆ బేసిస్ మీద లెక్కేసుకోకూడదు. వీళ్ళు అనేటువంటి సర్వే ప్రజా వ్యతిరేకత అన్నట్టు. అవును, అది నేను చెప్పినట్టు మౌత్ పబ్లిసిటీ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ రూట్ లో ఉంటుంది. కూటమి ఇంపాక్ట్ ఏముండదా? కూటమి ఇంపాక్ట్ వీళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు గతంలో కూడా కేంద్రంలో బీజేపీ వస్తుందన్నటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ బీజేపీ సింపతైజర్స్ అయినటువంటి తటస్థులు ఈ కూటమిని జట్టు కట్టారు, ఒప్పుకున్నారు తెలుగుదేశంతో జట్టుని. అట్లాగా వాజ్పేయి హయాంలో గెలిచారు 99లో, 2014లో మోడీ పేరుతో గెలిచారు, ఇప్పుడు మళ్ళీ మోడీ వస్తున్నాడు అన్నటువంటి ఇంపాక్ట్ తో ఆ తటస్థ ఓట్లు ఇటు పడతాయి అన్నటువంటిది. ఈ తటస్థ ఓటరు అన్నటువంటిది మోడీని చూసి ఓటేస్తారు.